గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పత్రికలు ప్రధాన శీర్షికలు. నా పేరు విద్య. వివిధ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా ఈనాడు, ఇక 16 నుంచి టీకా, ఇక కరోనా వ్యాక్సినేషన్ కి సంబంధించిన వార్త ఈనాడులో బ్యానరేటంగా ప్రచురించింది. ఇక ముందుగా 3 కోట్ల మంది పోరాట యోధులకు, తర్వాత 50 ఏళ్ల పైబడిన వారికి చారిత్రాత్మక అడుగు వేయబోతున్నామంటూ మోడీ వ్యాఖ్యానించారు. ఇక దానికి సంబంధించిన వార్త ఈనాడులో చూడొచ్చు. ఇక మన టీకా కోసం ప్రపంచం ఎదురు చూస్తుంది, అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆసక్తిగా గమనిస్తుంది. ఇక బ్రాండ్ ఇండియాను ప్రోత్సహించడంలో కీలక భూమిక వహిస్తుంది అంటూ ప్రవాస భారతీయులతో ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఇక తొలి రోజు 139 కేంద్రాల్లో టీకా, జిహెచ్ఎంసీ పరిధిలోనే 50, ప్రైవేట్లో మరో 50 ఏర్పాట్లు అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక 2 కేంద్రాల్లో వైద్య సిబ్బందితో నేరుగా మాట్లాడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటూ కూడా వార్తలు చూడొచ్చు. ఇక తొలుత 2.9 లక్షల మంది వైద్య సిబ్బందికి 12.5 లక్షల టీకాలు రాక అంటూ కూడా వార్తను ప్రచురించింది ఈనాడు. ఇక తొలి టీకా వేయించుకుంటా అంటూ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల వ్యాఖ్యలు చూడొచ్చు ఇక్కడ మనం. మరో ప్రధాన అంశం, ఇక వేడెక్కిన పంచాయతీ ఎన్నికలు జరపమంటూ వైకోర్టుకెక్కిన ఏపీ ప్రభుత్వం. ఇక ఎన్నికల విధుల్లో పాల్గొనమంటున్న ఉద్యోగ సంఘాలు ఒక్కో దశల్లో 3000 నుంచి 3500 గ్రామాల్లో ఎన్నికలకు ఎస్సీసీ ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఆ అధికారులను తప్పించాలని సిఎస్ ఎస్సీసీ మరో లేఖ కూడా రాసింది. దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక ఇండోనేషియాలో విమాన అదృశ్యం, సిబ్బంది సహా 62 మంది గల్లంతయ్యారు, సముద్రంలో కుప్పకూలిందంటున్న మత్స్యకారులు అంటూ కూడా దానికి సంబంధించిన వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. మరో వార్త, వికారాబాద్లో వింత లక్షణాలతో ఒకరు మృతి, 212 మందికి అస్వస్థత, కల్తీ కళ్ళు కారణంగానే ఆరోపణలు. ఇక నమూనాలు సేకరిస్తున్న అధికారులు. ఇక వికారాబాద్లో వింత లక్షణాలతో ఒకరు మృతి చెందారు అనే వార్తను కూడా ఈనాడులో చూస్తున్నాం. ఇక మరో వార్త, ఇక కొత్త వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలి, పంటల బీమా పథకాల్ని పునరుద్ధరించాలి, ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్ రైతు దీక్ష. ఇక పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ డిమాండ్ చేశారు. సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి పోటీ చేస్తారని కూడా వెల్లడించారు. దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. ఇక మరో ప్రధాన అంశం, ఇక కాలిపోతున్న పసిమొగ్గలు, మహారాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, ఇక 10 మంది శిశువులు బలయ్యారు. దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక నలుగురిని మింగేసిన దండం, ఇక ఒకరి తర్వాత ఒకరు 4 విద్యుద్ఘాటంతో దుర్మరణం చెందారు, ఇక 2 కుటుంబాల్లోని భార్యాభర్తలు మృతి చెందారు అంటూ కూడా మృత్యువాత పడ్డారు అనే వార్తను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే 28,000 మందికి గొర్రెల పంపిణీ, నల్గొండలో ఈ నెల 16న ప్రారంభం, తొలుత పెండింగ్లో ఉన్న వారికే. మంత్రి తలసానికి ముఖ్యమంత్రి ఆదేశం కూడా చేశారు అంటూ వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఏప్రిల్ నుంచి 2వ విడత మొదలు కావస్తుంది అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక మరో అంశం, ఇక పాపం పసివాళ్ళు, ఇక 10 మంది శిశువులు అగ్నికి ఆహుతి, మహారాష్ట్రలో దవాఖానలో దారుణం, చనిపోయిన వాళ్ళంతా 1 నుంచి 3 నెలల చిన్నారులే అంటూ కూడా వార్తను చూడొచ్చు. ఇక 7 రక్షించిన అగ్నిమాపక సిబ్బంది. ఇక 62 మంది జల సమాధి, సముద్రంలో కూలిన విమానం, ఇండోనేషియాలో ప్రమాదం, ఇక జల సమాధి అంటూ కూడా వార్తను చూడొచ్చు ఇక్కడ నమస్తే తెలంగాణలో. ఇక మరో వార్త, ఇక కరోనా వ్యాక్సినేషన్ టీకాకు సంబంధించిన వార్తనే నమస్తే తెలంగాణ కూడా ప్రచురించింది. ఇక 16 టీకా, తొలుత 3 కోట్లు కరోనా యోధులకు, తదుపరి 50 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సినేషన్పై మోడీ సమీక్షించన్నారు. ఇక 2 రోజుల్లో రాష్ట్రానికి వ్యాక్సిన్లు, తొలి విడతలో 80 లక్షల మందికి వారంలో ప్రక్రియ పూర్తి కావస్తుంది అంటూ, ఇక మరో వారం రోజుల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తి కావస్తుంది అంటూ కూడా కరోనా వ్యాక్సినేషన్కి సంబంధించిన వార్త నమస్తే తెలంగాణలో ప్రధానంగా ప్రచురించారు. ఇక రాష్ట్ర భూములు ఇవ్వండి, ఇక కంటోన్మెంట్లలో రక్షణ భూములు ఇవ్వండి, ఇక కంటోన్మెంట్లలో పేదలకు ఇళ్లు కట్టిస్తాం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపాలి, ఇక రాజకీయాల్లో హుందాగా వ్యవహరిద్దాం, ఇక పోటీ ఉండాలి కానీ పంచాయతీలు వద్దు, అభివృద్ధికి అంతా కలిసి పనిచేయాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అమ్ముకోవద్దు అంటూ హైదరాబాద్లో పలు అభివృద్ధి పనులను శ్రీకారం చుట్టిన మంత్రి కేటీఆర్. ఇక దానికి సంబంధించిన వార్త నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే, ఇక 16 వ్యాక్సినేషన్, ఇక కరోనా వ్యాక్సినేషన్కి సంబంధించిన వార్తని అన్ని ప్రధాన దినపత్రికలను బ్యానర్ ఐటెంగా ప్రచురించాయి. ఇక ఆంధ్రజ్యోతులను కూడా అదే వార్తను చూస్తున్నాం. ఇక ప్రధాని మోడీ అధ్యక్షతన వహించిన సమావేశంలో నిర్ణయం, ఇక ఇది చరిత్రాత్మకం, ప్రపంచం చూపు మన వైపే అంటూ వ్యాఖ్యానించారు. భారత్ టీకాలపైనే దేశాన్ని ఆశలు పెట్టుకున్నాయి, ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఇక చౌక సురక్షిత టీకాలు అందిస్తామంటూ కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక రేపటి నుంచి రాష్ట్రానికి డోసులు, సోమ మంగళవారాల్లో 6.5 లక్షల డోసులు పంపనున్న కేంద్రం అంటూ కూడా వార్తను చూడొచ్చు. ఇక తొలి రోజున 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఇక 45 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆరంభం కానుంది. ఇక వారానికి 4 కోవిడ్ టీకా, 16
ప్రారంభమవుతుంది. ఇక ఈ నెల 16 రెండో వ్యాక్సినేషన్ కేంద్రాల సిబ్బందిలో ప్రధాని వర్చువల్ మీట్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది అంటూ కూడా వార్త చూస్తున్నాం. ఇక అమెరికాలో కొత్త వైరస్ స్ట్రెయిన్ కన్నా 50% వేగవంతం, వైట్ హౌస్ ట్రాక్ ఫోర్స్ వెల్లడించింది. ఇక ఒక్కరోజే 3676 మంది మృత్యువాత పడ్డారు. ఇక భూపాల్ వ్యాక్సినేషన్ వాలంటరీ మృతి, మా టీకాతో సంబంధం లేదు అంటూ భారత్ బయోటెక్ వెల్లడించింది. దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక మరో ప్రధాన అంశం, ఇక ఆంధ్రజ్యోతిలో ఇండోనేషియాలో విమాన ప్రమాదం 62 మంది జలసమాధి అయ్యారు. దానికి సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతులను కూడా చూడొచ్చు. ఇక కల్తీ కళ్ళుకు ఒకరు బలి, మరొకరు మృత్యువాత విషయం. ఇక 200 మందికి అస్వస్థత. ఇక కళ్ళు తిరిగి మూర్ఛ, రక్తపు వాంతులతో ఆసుపత్రి పాలయ్యారు. వికారాబాద్ జిల్లాలో పలు గ్రామాల్లో కలకలం రేపుతుంది. ఇక దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు మనం. ఇక మరో ప్రధాన అంశం, సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డియే ప్రకటించిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్. ఇక సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి వార్తను కూడా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక మరో అంశం, ఇక మహారాష్ట్ర ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం, గాల్లో కలిసిన 10 శిశువుల ప్రాణాలు. ఇక గాయాలతో 3, ఊపిరాడక 7. ఇక షార్ట్ సర్క్యూట్స్ మంటలు రేపడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది అంటూ కూడా వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక ప్రతి గింజ కొనాల్సిందే, సాగు చట్టాలు రద్దయ్యేదాకా పోరు. సిఎల్పి దీక్షలో నేతలు, ధాన్యం కొంటే నష్టం ఎందుకు వస్తుంది, ఇది ప్రభుత్వం చేతగాంతనమే అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఇక దేశం వ్యాపారులకు దారదత్తమంటూ బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. మోడీకి మానవత్వం లేదు అంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇక దానికి సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక విద్యుత్ ఘాటంతో 4 మృతి, ఒకరిని కాపాడే ప్రయత్నంలో మరొకరు. మానుకోట జిల్లాలో 2 జంటలు మృత్యువాత పడ్డాయి అంటూ కూడా వార్తను, దానికి సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.